ముందుగా ప్రసాద్ గారు ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి హెచ్ఓడీలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అంటే సాధారణంగా అధిక ఉన్నతాధికారులు ఎవరూ కూడా వెళ్ళమని చెప్పరు వెళ్ళమని చెప్పరులే అప్పుడు ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళిన తర్వాత వీళ్ళందరికీ ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సెవెన్ టౌన్షిప్స్ లో మీకు కూడా ఒకటి ఇస్తాము అని అఖిల భారత సర్వీస్ అధికారులందరికీ కూడా ఆయన స్థలాలు కేటాయించాడు కేటాయించాడు వాళ్ళు అప్పటికప్పుడు తూళ్ళూరు ఏరియా ప్రాంతంలో సెలెక్ట్ చేసుకుని అప్పులు చేసి పిఎఫ్లు కట్టి మొత్తానికి ల్యాండ్లు అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన దగ్గర పనిచేసే ఒక సెక్రటరీ ఏం చెప్పాడంటే చూచి మీరు మీకు హైదరాబాద్లో ఉంది అమరావతిలో ఉంది ఈ లోన్లు మీరు కట్టుకుంది ఎలాగో ఉంచుకోండి మీకు విశాఖపట్నం వస్తే ఫ్రీగా ఐదు వందల గజరిస్తామని చెప్పి చెప్పారు అసలు విశాఖపట్నం అనేది ఒకప్పుడు దాదాపు ముప్పై ఏళ్ల నుంచి చూస్తే అక్కడికి వెళ్ళిన స్థిరపడిన ఇవి వీళ్ళని ప్రతి ఐఏఎస్ ఎక్కడో స్థలం కొనుక్కోవాలి అనే ఆలోచన ఉండేది విశాఖపట్నం కా గ్లామర్ ఉంది ఇప్పుడు సిటీ వన్ సిటీ టూలు కంపేర్ చేస్తే అదంతా ఐఏఎస్ అధికారులు చేసి ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల పేర్లు ఉన్నాయి వీళ్ళే చేశారని కాబట్టి అంటే వసతి ఇస్తాం కదా అని చెప్పి చూపిస్తూ ఉంటే వెళ్ళిపోతానని అనుకున్నాను వెళ్ళాను తర్వాత ఇప్పటికీ ఇవాళ ఇంకో మూడు నిజంగానే వైజాగ్ తీసుకురా మూడు సంవత్సరాల క్రితం ఆయన వెళ్లే ప్రయత్నం చేస్తుంటే రెసిస్టెన్స్ ఉండదు ఇప్పుడు మూడు నెలలకు వచ్చిన తర్వాత మీరు వచ్చేంటంటే రేపు ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది ప్రజల పరిపాలన ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూసుకోకుండా దుకాణం సర్దేయడానికి ఆయన దుకాణం సర్దిస్తాడు రాజకీయంగా ఈ దుకాణం సత్తలేదు కదా సంవసారం అది రాజకీయం ఇప్పటికీ కూడా ఈవెన్ చీఫ్ సెక్రటరీ కూడా ఇవాళ ఇప్పటికీ కూడా హైదరాబాద్ వచ్చిస్తున్నాడు ఆయన

కర్నూలు గురించి రాయలసీమ గురించి మాట్లాడే అది కూడా చెప్పాలి కదా ప్రజలు అంటే ఈ మూడు కేవలం అధికారులకు తాగిలాలు ఇచ్చినంత మాత్రాన మనం అధికార యంత్రాంగాన్ని తీసుకెళ్లిపోతామను తప్పు అది అసలు ఆ కాన్సెప్టే రాంగ్ లేదు చాలా మంది ఈవెన్ లో స్థలాలు లేని అధికారులు అది ఉన్నారు నాలుగు వేజులు ఐదు వేజు రెండు వేజుల్లో స్థలాలు ఇచ్చినా ఇప్పటికీ లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అమరావతిలో ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ తాయిరాలకో లేదంటే హైదరాబాద్ నేను అక్కడికి వెళ్ళి రివ్యూ చేస్తాను కాబట్టి ఇప్పుడు మెయిన్ రెడిక్యులర్స్ ఏంటంటే ముఖ్యమంత్రి పర్యటనలో రెండు డిపార్ట్మెంట్లు చేస్తాను మూడు డిపార్ట్మెంట్లు చేస్తాను అంతేగానే ముప్పై నాలుగు డిపార్ట్మెంట్లు ఒకే రోజు చేయగా సగం మంది పదహారు డిపార్ట్మెంట్ అసలు జిల్లా పరిషత్ మీటింగ్ అసలు జిల్లా పరిషత్ మీటింగ్ కెళ్ళి ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ లో కూర్చుంటే కదా ముఖ్యమంత్రికి ఆ జిల్లా గురించి అవగాహన రావడానికి రామ్ మనకి రామాజన్ గారు గుంటూరు కలెక్టర్ చేశాడు జిల్లా పరిషత్ మీటింగ్లు ఎలా ఉంటాయి ఆయన చూశాడు ప్రతి ఐఏఎస్ అధికారి జిల్లా జిల్లా పరిషత్ సమావేశానికి వెళ్ళడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు ఆ జిల్లాలో ఏం జరుగుతుంది ముప్పై నలభై మంది రాజకీయ నాయకులు చెప్పింది మనం వినాలని ముప్పై నలభై డిపార్ట్మెంట్లో ఒకే పూట రివ్యూ చేయలేరు కాబట్టి ముఖ్యమంత్రి పర్యటన అంటే రివ్యూ పెడతారు ఏం జరిగిందో తెలుసుకోవడానికని రోజు కలెక్టర్ హోదా రివ్యూ చేసిన మంత్రి ముఖ్యమంత్రి రివ్యూ చేస్తే మన పెర్ఫార్మెన్స్ ఏంటంటే ఐఏఎస్ కూడా ఆలోచిస్తారు అంతే నేను విశాఖపట్నం ఇవాళ వెళ్తున్నాను కాబట్టి నాలుగేళ్ల తర్వాత మీరు ఎక్కడ రెండు అంటే ఇది ఎంతవరకు పాజిబిలిటీ ఉండదు చెప్పండి జిల్లా పరిషత్తులో డిడిఆర్సీ మీటింగ్ అంటే ఐఏఎస్ చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు ఎందుకంటే మొత్తం ఒకే చోట రివ్యూ జరిగిపోతుంది అక్కడ ప్రజాప్రతినిధి వాళ్ళు కూడా తాము ఏం చేశావో చెప్పుకోండి అవకాశం ఉంటుంది ఆ ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు కాబట్టి అక్కడే ఒక రివ్యూ లాగా గుంటూరు జిల్లాలో మన రామాంజనరాయ్య గారు మార్క్ ఎలా ఉందో కృష్ణా జిల్లాలో ఏవిఎస్ రెడ్డి గారు ముందడుగు అలా ఉండేది ఆ ముందడుగు స్కీమ్ పెట్టినప్పుడు ఆయన పేరు ఇవాళకి ముప్పై ఏళ్ళు ఆయన ఆయన పేరు చెప్పుకునేవారు జయ జయప్రకాశ్ నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ఉంచి ఆయన పేరు చెప్పుకునేవారు అంటే జిల్లాల్లో వాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళు ఇంపాక్ట్ చాలా చేశారు కాబట్టి వాళ్ళు పదవీ విరమణ తర్వాత కూడా వాళ్ళలో ఇంకా గ్లామర్ ఉంది ఇంకా జనం అలా ఉన్నారు ఇప్పుడు రమేష్ కుమార్ కానీ ఎవరి సుబ్రహ్మణ్యం కానీ అంటే ఒక స్టాండర్డైజ్డ్ ఆఫీసర్స్ ఎలాగా ఉన్నారు అవును రెడ్డి పుణ్యవాణి స్టాండర్డైజ్డ్ కరప్షన్ ఏసీ ఆఫీసర్లు ఉన్నారు రైతు దాంట్లోకి వెళ్ళే ముందు మనం రామానడు గారు నమస్కారం సార్